एंपी बंडी संजय हिंदू धर्मा कापाड़ेందుకు తన పదవికి రాజీనామా చేసి సన్యాసం తీసుకోవాలని జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మీడియాతో మాట్లాడిన జీవి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారకులైన నడ్డా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్కు వచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలకు ప్రొఫెసర్లతో అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణలో చెరువులు నిండడానికి పంటలు పుష్కలంగా పండడానికి కారణం కాళేశ్వరమని తద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుచామని గుర్తు చేశారు. పదే పదే కాళేశ్వరంపై మాట్లాడితే ఊరుకోబమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తుందని చెబుతున్న నడ్డా ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేదని కేవలం వాంగ్మూలం తీసుకొని వెళ్లారని చెప్పారు. హైదరాబాద్ లో ఐటిఐఆర్ కు స్థలం కేటాయించినప్పటికీ ఎందుకు బెంగళూరుకు పంపించారని ప్రశ్నించారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని తుంగలతోకి సబ్కే సాత్ సబ్కా వినాష్ అన్నట్లుగా బీజేపీ వ్యవహారం శైలి ఉందని చెప్పారు. పాదయాత్రకు సంబంధించిన అనుభవాలు ప్రజా సమస్యలు దృష్టికి వస్తాయని వీటిపై స్పందించకుండా బండి సంజయ్ తన యాత్ర అటర్ ఫ్లాప్ అయిందంటూ తానే చెప్పకనే చెప్పారని తెలిపారు. ముగింపు సభలో అసలు సిసలైన కరీంనగర్ నాయకులే లేరని ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి వచ్చిన నేతలేనని ఎద్దేవా చేశారు. మొత్తంగా బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ అటర్ ఫ్లాప్ అయిందన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు నడ్డా గారు రావడం జరిగింది. నడ్డా గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వారు అక్కరొచ్చే మాటలు ఒక్కడు కూడా మాట్లాడే సంగతి మనం అందరం చూస్తున్నాము. నేను నడ్డా గారిని ఒక్కటే స్టేట్ క్వశ్చన్ వేస్తున్నాడు, మీరు ఏ ముఖం పెట్టుకొని నిన్న మా కర్మయార్ గడ్డ మీదకి వచ్చినని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నాను. నిన్నగాక మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మీ సొంత రాష్ట్రంలోనే చాలా అంటే చాలా ఘోరంగా మీరు ఓడిపోయి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకుండా చేసిన ఘనత మీకే చెందిందని చెప్పి సాక్షాత్తు మీ భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పిలిచి మిమ్మల్ని చీవాట్లు పెట్టిన సంగతి దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మరి అక్కడ ఓడిపోయి వచ్చి ఇక్కడ మీ బీజేపీ శ్రేణులకు మా తెలంగాణ వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ మీ యొక్క నడ్డా గారు నడుమిన కొట్టిండ్రు, ఇక్కడ వచ్చి మీరు చేసేది కూడా ఏమీ లేదనే విషయం ఒకసారి నేను నడ్డా గారికి స్టేట్ క్వశ్చన్ వేయడం జరుగుతున్నది. మీరు మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, లోకల్ పార్టీస్ ఎన్నికల్లో అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయారు, హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయారు. నిన్నగాక మొన్న 5 సంగ్రామ యాత్రలు చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మునుగోడులో కూడా ఓడిపోయింది. మరి మీరు నిన్న మా కర్మయాల్లో బండి సంజయ్ గారు కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి, మీ ఓడిపోయిన ముఖము మీ మాడిపోయిన ముఖం చూపించడానికి మీరు కర్మయాలకు వచ్చిందని చెప్పి నేను బండి సంజయ్ గారిని నడ్డా గారిని స్టేట్ క్వశ్చన్ చేస్తున్నాను. నిన్న నడ్డా గారు మాట్లాడకుండా చాలా విషయాలు మాట్లాడుతారు. వారి మాటల్లో కొత్త ధర్మం మాత్రం ఏమీ అంటే ఏమీ కనబడతలేదు. వారు పదే పదే కాళేశ్వరం పైన అక్రమం జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి నడ్డా గారు మాట్లాడుతున్నారు. నడ్డా గారు, మీకు తెలంగాణ ప్రజా సమస్యలు మీకు తెలియదు. ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఇంపార్టెంట్ మీదనే ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలియకపోతే చెప్పండి, మేము ఒక ప్రొఫెసర్ పంపిస్తాం మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మేము తెలియజేస్తాం. మీ చేతిలోనే సిబిఐ ఉన్నది, మీ చేతిలోనే ఐటీ ఉన్నది, మీ చేతిలోనే ఈడీ ఉన్నాయి. అవినీతి జరిగితే ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి. చెప్పజాదకపోతే నోరు మూసుకొని కూర్చొని తప్పించి పదే పదే మీరు తెలంగాణ రాగానే మీరు మాట మాటకి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందన్న మాట మాట్లాడే ముందు తప్పకుండా ఆ సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటారు.